నమస్తే వెల్కమ్ టు దేశ విదేశాల్లో జరిగే విన్యాసాలు చేపట్టింది మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నిస్తోంది దీనికి పరాద్వే పర్యటనకు మండిన తైవాన్ ఉపాధ్యకుడు విలియం లాయ్ తిరుగు ప్రయాణంలో మార్గ అమెరికాలో రెండు చోట్ల ఆగడమే చైనాకు కోపానికి కారణాలని తెలుస్తోంది శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు అమెరికా ఇతర విదేశీ శక్తులతో కలిసి పనిచేయాలని భావిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తైవాన్ ను చైనా హెచ్చరించింది చైనా సైనిక విన్యాసాలను తైవాన్ ఖండించింది వచ్చే జనవరిలో జరిగే తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే వారిలో విలియం లాయ్ ముందు వరుసలో ఉన్నారు పరాగ్వే నుంచి తైవాన్ తిరుగు పయనంలో మధ్యలో అమెరికాలో ఆగారు అమెరికాలో బ్లూంబర్గ్ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తైవాన్ స్వతంత్ర దేశమని విలియం లాయ్ ప్రకటించుకున్నారు ఈ నేపథ్యంలో విలియం లాయ్ ని ఏర్పాటు వాది అని సమస్యాత్మక వ్యక్తిగా చైనా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది తైవాన్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా తైవాన్ ను తాము ప్రజాతంత్ర యుద్దంగా పాలిస్తున్నట్లు చైనా వాదిస్తోంది ఈ నేపథ్యంలోనే చైనా సైన్యం తూర్పు ప్రాంత కమాండ్ ఆధ్వర్యంలో తైవాన్ ద్వీపకల్పాన్ని చుట్టుముట్టింది మరోవైపు తమ భూభాగంలోకి శనివారం ఉదయం నుంచి నలభై రెండు చైనా యుద్ద విమానాలు ఎనిమిది యుద్ద నౌకలు చొచ్చుకొచ్చాయని తైవాన్ రక్షణ శాఖ ఆరోపించింది తాము యుద్ద నౌకలను యుద్ద విమానాలను మోహరిస్తామని ప్రకటించింది ఇరవై ఆరు యుద్ద విమానాలు తైవాన్ జలసంధిని దాటి లోపలకు చొచ్చుకుని వచ్చాయని ఆరోపించింది ఇదిలా ఉంటే తైవాన్ తమ భూభాగమే అంటూ చైనా పాడిన పాటే పదే పదే పాడుతోంది అసలు తైవాన్ పై యుద్దం చేయాలని అనుకుంటే చైనాకు పెద్ద విషయం కాదు కానీ ఎందుకు బెదిరింపులే తప్ప యుద్దానికి దిగడం లేదో దీని కారణం ఏంటి అన్నది అవుతోంది దక్షిణ చైనా సముద్రంలోని ఒక ద్వీపమే తైవాన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటి సివిల్ వార్ సమయంలో చైనా తైవాన్ విడిపోయాయి అప్పటి నుంచి తైవాన్ ను కలుపుకోవడానికి చైనా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది తైవాన్ ప్రస్తుతం స్వయం పాలనలో ఉంది పంతొమ్మిది వందల నలబై తొమ్మిది సివిల్ వార్లో నేషలిస్టు ప్రభుత్వాన్ని కూల్చారు చైనా కమ్యూనిస్టు పార్టీ నేతలు దీంతో నేషనలిస్టు నేతలు తైవాన్ కు పారిపోయి అక్కడ వారసత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ చైనా కమ్యూనిస్టు పార్టీ మాత్రం దాన్ని గుర్తించలేదు తైవాన్ విషయంలో మౌనంగా ఉన్న చైనా జిన్పింగ్ రాకతో తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది యుద్దానికి సిద్దమని చైనా ఇప్పుడు కాలు దుబ్బుతోంది అయితే చైనా తైవాన్ మీద యుద్దానికి దిగితే ఆ చిన్న దేశం సైన్యం ఆయుధ సంపత్తి విషయంలో డ్రాగన్ ఏ ఏమాత్రం పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదు చైనా ఇరవై లక్షలకు పైగా యాక్టివ్ బలగాలుంటే తైవాన్ కు లక్ష అరవై తొమ్మిది వేల మంది మాత్రమే ఉన్నారు చైనాకు పదాతి దళం తొమ్మిది పాయింట్ ఆరు లక్షలు ఉంటే తైవాన్ కు తొంభై నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారు చైనాకు రెండు లక్షల అరవై వేల దళం మూడు లక్షల తొంభై ఐదు వేల ఎయిర్ ఫోర్స్ బలగం ఉంటే తైవాన్ కు నావీ నలభై వేలు ఎయిర్ ఫోర్స్ ముప్పై ఐదు వేల బలగం మాత్రమే ఉంది చైనాకు ఐదు వేల నాలుగు వందల యుద్ద ట్యాంకులు మూడు వేల రెండు వందల ఇరవై ఏడు ఎయిర్ క్రాఫ్ట్లు యాబై తొమ్మిది సబ్మెరైన్లు తొమ్మిది వేల ఎనిమిది వందలకు పైగా ఫిరంగి వాహనాలు ట్యాంకులు ఐదు వందల నాలుగు ఎయిర్క్రాఫ్ట్లు నాలుగు సబ్మెరైన్లు రెండు పేల ఫిరంగి వాహనాలు మాత్రమే ఉన్నాయి ఇలాంటి సైన్యం ఆయుధంతో చైనాను ఢీకొట్టడంతో అసాధ్యం అన్నది తైవానీయలకు కూడా తెలుసు అయినప్పటికీ వెనకంట వేయకపోవటం వెనక అమెరికా జపాన్ మద్దతుగా నిలవడమేనని విశ్లేషకులు చెబుతున్నారు దీంతో తైవాన్ ను ఆక్రమించుకోవాలంటే ఆ దేశంతోనే కాక యుఎస్ జపాన్తోనూ యుద్దం చేయాల్సి ఉంటుంది ఇక తైవాన్ కు చైనా బలగాలు చేరుకోవాలంటే దాదాపు నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్ల ఇరుకైన తైవాన్ జలసంధిని దాటాల్సి ఉంటుంది ఈ లోపు ఆ బలగాలను టార్గెట్ తైవాన్ తైవాన్కు సులువు తైవాన్ లో పట్టణాలను టార్గెట్ చేయాలనుకున్నా అది రోజుల్లో పూర్తయ్యే అవకాశం లేదు ఈ సిటీలు అంత పెద్దవిగా ఉంటాయి తైవాన్ భూభాగం మీద అడుగుపెట్టడం శత్రువుకు చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమని విశ్లేషకులు అంటున్నారు తైవాన్ పశ్చిమ భాగంలో చాలా నదులు కాలువలు ఎత్తైన కొండలు ఉంటాయి ఆ ప్రాంతంలో ల్యాండ్ కావడం చైనాకు అంత ఈజీ కాదు తైవాన్ కు చెందిన కొన్ని బీచ్ల్లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్న తైవాన్ కు చెందిన ఐలాండ్స్ లో యాంటీషిప్ ఎయిర్ డిఫెన్స్ భారీగా మోహరించి ఉన్నాయి ఎప్పటికప్పుడు అవి చైనా కదలికలపై కన్నేసుంచుతున్నాయి అక్కడ ఈ పోర్టులు ఎయిర్ లను ధ్వంసం చేయకుండా తైవాన్లోకి ఎంటర్ కావడం చైనాకు దాదాపు అసాధ్యం దీనికి తోడు జపాన్ యుఎస్ నుంచి డైరెక్ట్ మిలిటరీ సపోర్ట్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో యుద్దానికి దిగితే నష్టపోయేది తామే అని చైనాకు తెలుసు అందుకే ఉడత ఊపు లూపుతో పెదిరింపులకు దిగడమే తప్ప యుద్దానికి దిగే అవకాశాలు చాలా తక్కువ అన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి